స్మార్ట్ ఫోన్లకు విద్యార్థులను దూరంగా ఉంచాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తల్లిదండ్రులను కోరారు. వీటి వల్ల అనేక అనర్థాలతో పాటు విజ్ఞానానికి దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ విద్యార్థి దశలో చదువుతో పాటు ఆటలు ఆడి ఆరోగ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని పొందేవారమని గుర్తు చేశారు. కరీంనగర్లోని వేదం పాఠశాల అత్యుత్తమ విద్యను అందిస్తూ అనేక మందిని ఉన్నత స్థాయికి అందేలా చేస్తుందని చెప్పారు. కరీంనగర్ పద్మనగర్లోని కళ్యాణ మండపంలో వేదం స్కూల్ పదో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. దీనికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేదం పాఠశాల నిర్వాహకులు ఈ పదేళ్ల కాలంలో నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నతంగా ఎదిగేలా కృషి చేశారని కొనియాడారు. ఇందులో చదివిన వారు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎదిగారని చెప్పారు. భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తి కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్లకు విద్యార్థులను దూరం ఉంచాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తల్లిదండ్రులను కోరారు. వీటి వల్ల అనేక అనర్థాలతో పాటు విజ్ఞానానికి దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ విద్యార్థి దశలో చదువుతో పాటు ఆటలు ఆడి ఆరోగ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని పొందేవారమని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో పాటు 37వ డివిజన్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కార్పొరేటర్ చల్ల స్వరూప హరిశంకర్లను సత్కరించారు. విద్యార్థుల నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిల్లలకి నేను చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గతంలో మాకు ఆడుకోవడం చదువుకోవడం తప్ప వేరే అంశాలు లేకుండే, అయితే ఇంట్లో కూర్చొని చదువుకోవడం చదువుకోలేకపోతే గ్రౌండ్ పోయి ఆడుకోవాలని ఆడుకోవాలి. కానీ ఈ మధ్యలో పిల్లలకి ఏమైపోతుంది అంటే పొద్దున 7 గంటలకు స్కూల్ పోతే సాయంత్రం 5:30-6 గంటలకు రాగానే పిల్లలకు అయితే అవసరాలు పెరుగుతున్నాయి. అవసరాల రీత్యా కొత్త కొత్త అన్ని కూడా కనుగొంటూ ఉంటాం. ఆ కనుగొన్నటువంటి వాటిలో మనిషి రూపాంతరం చెందుతూ అనేక రకాల కూడా రుగ్మతలు వస్తున్నాయి. ఈ మధ్యలో మనం చూస్తాము అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. కనుక వాటి నుంచి దూరం కావాలంటే హంస ఏ విధంగా అయితే విద్యార్థులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మరి హంస ఎట్లయితే పాలన నీళ్ళను వేరు చేస్తుందో ఈ సాంకేతికతలో కాన్సన్ట్రేట్ చేసి మంచి రిజల్ట్స్ తీసుకొస్తూ తల్లిదండ్రులు మెచ్చే విధంగా విద్యార్థులకు నచ్చిన విద్యను అందిస్తూ తన కుటుంబాన్ని, తన సంసార జీవితాన్ని, వైవాహిక జీవితం అన్నింటినీ కూడా మర్చిపోయి పాఠశాలనే పరమావధిగా ఒక గొప్ప విద్యార్థులుగా తీర్చిదిద్దడం కోసం కంకణం కట్టుకొని అనేక ప్రోగ్రామ్స్ సంస్కృతి పట్ల, సంస్కారం పట్ల, అసలు జీవిత లక్ష్యం ఏ విధంగా ఉండాలి, ఎలా వెళ్తే ఏ మార్గంలో వెళ్తే మంచి ప్రయాణం జరుగుతుంది, జీవన ప్రయాణంలో ఒక చదివే ముఖ్యం కాదు అనే తపనతో అనేక రోజులు అనేక గంటలు విద్యార్థి గురించి ఆలోచన చేసి తల్లిదండ్రుల దగ్గర మంచి ఆలోచనలు తీసుకొని ముఖ్యంగా ఇందులో పనిచేస్తున్నటువంటి టీచర్స్,